कांग्रेस पार्टी आध्र्यंलो जिल्ला केंद्रंलो भारत स्वातंत्र दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। कार्यक्रमंलो एमएलसी जीवन रेड्डी पाल्गोनि जातीय पताकान्नि आविष्करिंचारु। अनंतरं कार्यक्रम विशिष्टतनु तेलियजेशारु। ई कार्यक्रमंलो पलुवुरु कांग्रेस पार्टी नायकुलु पाल्गोन्नारु। సాధించిన స్వతంత్ర దేశంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాయి। మొత్తానికి మొత్తం ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాయి। ఆ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎస్సి బీసీ మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలకు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది। కాబట్టి అప్పుడు కలలు కన్నటువంటి ఏదైతే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇతరత్ర అందరూ కూడా కలలు కన్నటువంటి దేశాన్ని మనం ముందుకు తీసుకుపోయే తరుణంలో दुरद केन्द्र राष्ट्र प्रभुत् प्रवेटीकरण वेप मग्ग चूप्त आदानी अंबानी चत प्रयत्न चस्नाई टोटल चेपाले कॉर्पोरेट भारत देशा की पेटा प्रयत्न चस्ता सोदर कांग्रेस पार्टी कार्यकर्ता चत नमस्को
రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం కొరకు రాష్ట్రంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తేనే ఈ దేశం ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకట జైతాల్ జిల్లా 74వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఈరోజు ఈ భారతదేశంలో ఒకట సమగ్రత ఐక్యత ఐక్యతతో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చే విషయంలో ఒకట ఎంతో మహనీయులు ప్రాణాలు అర్పించి మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘనిస్తూ ఈరోజు మన దేశం కోసం మన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నెలకొల్పి ఇంత మహాత్మా గాంధీ గారి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ ఎంతో మహనీయమైన మహనీయులు దేశం కోసం పోరాడి ఈరోజు ఇంత శాంతియుత వాతావరణంలో మనమందరం మన భారతదేశ ప్రజలు ఉన్నారు అంటే ఆ రోజు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటం చేసి ఈ ఆగస్టు 15వ తారీఖు రోజు మన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చే మహానత్వం మహానుభావులకు మరొకసారి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈనాటి 74వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమ సందర్భంగా జగిత్యాల పట్టణం మరియు యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అలాంటి ఎందరో మహానుభావులు వారి త్యాగాలతో ఆత్మ బలిదానాలతో సాధించుకున్నటువంటి ఒక స్వతంత్ర భారతం ఇప్పుడు యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య యుత దేశంగా ఒక లౌకిక దేశంగా గుర్తింపబడేట విధంగా కొనసాగింపబడడం ఇప్పుడు యావత్ భారత ప్రజానీకానికి గర్వకారణంగా భావిస్తున్నా. ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహానుభావులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి కూడా మరి వారి ఆత్మత్యాగాలు బలిదానాలతోని తెలంగాణ సాధనలో బలైనటువంటి సోదరులకు మరి హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ భారతదేశం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య ఈ కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి మరి నివారణ అరికట్టడం చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఇప్పుడు వాస్తవంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇవాళ ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు చూపుతో ఇవాళ విద్య వైద్యం రెండు కూడా ప్రాథమిక హక్కులు వచ్చేయడం జరిగింది. మరి అటువంటి ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి వైద్య సదుపాయాలకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ బాధ్యతలకు పూర్తిగా మరి వైద్య సదుపాయం అందింపజేయవలసిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ కూడా మరి వేలాది మంది మరి కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని పడి అసలు పాయడం మనం గమనిస్తున్నాం. మరి వ్యాధి వ్యాప్తి గుర్తింపులో కానీ గుర్తింపబడ్డటువంటి ఒక రోగులకు కావాల్సినటువంటి ఒక వైద్య సదుపాయాలు కల్పనే కానీ మన క్వారంటైన్ సదుపాయాలే కానీ ఇవన్నీ మనం గమనిస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిత్యం మన పత్రికలు గమనిస్తున్నాం. ఇలా ప్రైవేట్ వైద్యాలయాలలో మరి నిరుపేద వైద్య సదుపాయాలు అందింపజేయడం జరుగుతుందని చెప్పినని మరి పేర్కొనది మనం గమనిస్తున్నాం. కానీ దాని పట్ల స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని ఇంతవరకు రూపొందించలేకపోవడంతో నిరుపేదలు ఏదైతుందో అటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక ఆయుష్మాన్ భారతే కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక ఆరోగ్యశ్రీలో కానీ ఇలా వైరస్ కరోనా COVID-19 వ్యాధికి సంబంధించినటువంటి ఒక గుర్తింపే కానీ వైద్య సేవలను చేర్చలేకపోవడంతో నిరుపేదలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. వాస్తవంగా నిరుపేదలకు ఏదైతుందో వైద్య సదుపాయాల పట్ల ఆత్మస్థైర్యాన్ని కల్పించడం ఇవాళ ప్రభుత్వాలు ఒక ప్రధాన బాధ్యత. ఆత్మస్థైర్యాన్ని కల్పించలేక
నిరుపేద వర్గాలు ఆత్మస్థ చేయడానికి కోల్పోవడం జరుగుతుంది. ఇలా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కేంద్ర ప్రభుత్వం వైపు వెళ్ళి ఆయుష్మాన్ భారత్లో పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్య సేవలు అందించే విధంగా కోవిడ్-19 చేర్చే విధంగా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఆరోగ్యశ్రీలో చేర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఏదైతుందో ఎన్ని నిధులు వెచ్చిస్తున్న అనేది అంశం కాదు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా కానీ మరి అన్నింటికీ ఆయువు ప్రధానం కాబట్టి ఇలా భారత ప్రజానీకం యొక్క ఆయువు నిలబెట్టడం ఇలా ప్రభుత్వ బాధ్యత మానవ హక్కుల కింద వస్తుందని చెప్పాను నేను. ఇది మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ కిందకి వస్తుంది కాబట్టి వైద్య సదుపాయాలకు సంబంధించి తగు చర్యలు చేపట్టడంతో పాటుగా ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు ప్రైవేట్ రంగంలో కానీ ఉపాధి అవకాశాలు కోల్పోయి వాస్తవంగా నూతన ప్రభుత్వాలతోనే ఎదుగుతుందో మనం ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పారు బాధ్యత దొరుకుతుంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళు పేర్కొన్నటువంటి ఒక ఉపాధి అవకాశాల మెరుగుకు సంబంధించే కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఏ ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పిన బాధ్యత దొరికిందో ఇలా ఉపాధి అవకాశాలు కోల్పోవటంతో ఇలా లక్షలాది నిరుద్యోగ యువత అసలు విద్యకు ప్రాధాన్యత లేకుండా మరి వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఒక విషయం మనం గమనిస్తున్నాం.